చేయడప్పుడు హెడ్ ఫోన్స్తో వింటే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ శర్మాజీస్ ఫ్యామిలీ బ్లాగ్. ఈరోజు వచ్చేసి మేము శ్రీహారికస్తి వచ్చామన్నమాట. శ్రీహాళహస్తి కాదమ్మా, శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి వెళ్తున్నాం అని చెప్పు. యాక్చువల్గా మేము అక్టోబర్ 1st స్టార్ట్ అయ్యాం. ఈవినింగ్ శేషాద్రికి టికెట్స్ తీసుకున్నాం. జస్ట్ అప్పుడే కోవిడ్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఓపెన్ అవుతున్నాయి. మా పాపది పుట్టు వెంట్రుకలు తీయించే మా కోడ్ పెండింగ్ ఉంది. అది దానికోసం అని చెప్పి తిరుపతి వెళ్దామని చెప్పి టికెట్స్ తీసుకున్నాను. టికెట్స్ అన్నీ బాగా దొరికాయి అండ్ ప్రాబ్లం అయితే ఏం రాలేదు. కానీ అందరూ ఏంటంటే మొదట మనం దర్శనం టికెట్లు తీసుకుని అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం టికెట్లు తీసుకున్నాక ట్రైన్ టికెట్స్ అవి బుక్ చేసుకోవాలి. నేను ట్రైన్ టికెట్స్ అయిపోతాయేమో అని ముందర ట్రైన్ టికెట్స్ తీసేసుకున్నాను. September 20 ఆ టైంకి ట్రైన్ టికెట్స్ తీసుకున్నాం. అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్స్ దొరికేసాయి. October 1 మేము ఇక్కడ బయలుదేరి వెళ్ళేలాగా, October 3 రిటర్న్ తిరుపతి నుంచి వచ్చేలాగా తీసుకున్నాం. సో మేము October 1 ఈవినింగ్ బయలుదేరాం. October 2 శ్రీకాళహస్తి దిగిపోదామని దిగిపోయాం అనమాట. అంటే మాకు దర్శనం టికెట్లు ట్రైన్ టికెట్స్ తీసిన తర్వాత నేను దర్శనం టికెట్స్ తీసుకున్నాను కదా, ఆ దర్శనం టికెట్స్ మాకు 3 ఈవినింగ్ 8 దర్శనానికి దొరికాయి అనమాట. అందుకని ఒకరోజు ముందు 2 తిరుపతి వెళ్ళిపోయి ఏం చేస్తాం, ఈ లోపల శ్రీకాళహస్తి దిగిపోయామంటే శ్రీకాళహస్తి దర్శనం సగం అయిపోతుంది. సగం అంటే హాఫ్ డేలో దర్శనం అయిపోతుంది. మార్నింగ్ శ్రీకాళహస్తి తెల్లవారుజాము 4 దిగుతాం. అక్కడ మధ్యాహ్నానికి దర్శనం అయిపోతే కాణిపాకం వెళ్ళిపోదాం. ముందు రోజు ఈ 2 పూర్తి చేసేసుకుని తర్వాత తిరుపతి వెళ్దామని అప్పటికప్పుడు ప్లాన్ అలా మార్చేసి దిగిపోయాం అనమాట శ్రీకాళహస్తిలో. సో మొదట తీసుకున్న టికెట్లు అయితే తిరుపతి వరకు తీసుకున్నాం. కానీ మేము ఇలా దిగిపోదాము, శ్రీకాళహస్తిలో దిగిపోదామని అనుకున్నాం. అనుకుని దాని ప్రకారం రాజమండ్రిలో ట్రైన్ ఎక్కి శేషాద్రి ఎక్కాం. ఎక్కి తెల్లవారుజాము 4 శ్రీకాళహస్తి వచ్చింది. శ్రీకాళహస్తిలో దిగిపోయాం అనమాట. దిగిపోయి అక్కడ దర్శనాలు అవి చేసుకుని కాణిపాకం వెళ్ళి తిరుమల యాత్ర అలాగా కంప్లీట్ చేసాం. ఈ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మాకు టికెట్లు ఏమైందంటే అక్టోబర్ మొత్తం నెలంతటికి September 9 ఓపెన్ చేస్తాడని తెలిసింది. సో నేనైతే September 20 టికెట్లు తీసేసుకున్నాను. అప్పుడు ఏమనుకున్నానంటే October 1 నుంచి ఓపెన్ అవుతాయి కదా మొత్తం స్లాట్లన్నీ ఓపెన్ అవుతాయి, ఆ ఓపెన్ అయినప్పుడు వెంటనే మనం బుక్ చేసేసుకుందాము అని అనుకున్నాను. అని అనుకుని 29 ఓపెన్ అయ్యే స్లాట్స్ అని నేను ముందర 1st ఏమో 300 టికెట్స్ ఓపెన్ చేశారు. ఆ 300 టికెట్స్ ట్రై చేశాను. ఒక 2-3 మొత్తం అన్నీ అయిపోయాయండి. నేను ఒక్కడనే ఇంట్లో ట్రై చేశాను ఇంటర్నెట్లోంచి, నాకైతే అవ్వలేదు. సో నెక్స్ట్ రోజు ఈ ఫ్రీ దర్శనం టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. అయితే అందులో ఎలాగో ఒకలా దర్శనం తీసుకోవాలి, దర్శనం టికెట్లు తీసుకోవాలి అని చెప్పి అని అనుకుని ఇద్దరి ముగ్గురికి చెప్పుకున్నాను. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి చెప్పి మీరు కూడా ఆన్లైన్లో కూర్చుంటారా, కూర్చుని అదే టైం ఎగ్జాక్ట్లీ నాకు ఆ రోజు మార్నింగ్ 10 ఓపెన్ అయ్యాయి అని చేత మీరు టికెట్స్ బుక్ చేసేయండి అని చెప్పి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవి ఇవి ఫ్రెండ్స్కి ఇచ్చుకున్నా. సో మీరెవరైనా తిరుపతి వెళ్ళాలనుకున్నా కూడా టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఒక్కళ్ళ వల్ల అవ్వదండి, ఇద్దరు ముగ్గురు ఆన్లైన్లో కూర్చోవాలి. అది కూడా వేర్వేరు ఐపీ అడ్రస్లు ఉండే ఇంటర్నెట్స్ మీద కూర్చోవాలి. కూర్చుంటేనే మనకు అవుతుంది. ఇలా మేము రాజమండ్రి నుంచి మొట్టమొదటిగా శ్రీకాళహస్తికి బయలుదేరాము. సో నా తర్వాత వచ్చే వీడియోలో శ్రీకాళహస్తి గురించి అక్కడ టెంపుల్ ఆ గుడి ఆవరణ త్వరలోనే పెడతాం. సో చూస్తూనే ఉండండి శర్మాజీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. థ్యాంక్ యూ.